సాధారణంగా ప్రజలు దయ్యాలు ఆత్మలకు సంబంధించిన కథల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు వీటిని కట్టుకథలుగా కొట్టిపారేస్తారు. అయితే కొన్ని సంఘటనలు వీటిపై నమ్మకాలను నేటికి పెంచుతూనే ఉన్నాయి. చాలా మందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రోడ్డు మార్గాల్లో ప్రమాదాల సంఖ్య మరింత ఎక్కువ. అయితే ఈ రోడ్డు మార్గాల్లో ప్రమాదాల వెనుక కారణాలను అన్వేషిస్తే ఎన్నో నమ్మలేని నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీరు దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఈ రోడ్డు మార్గాల్లో ప్రయాణించకపోవడమే మంచిది. ఆ రోడ్డు మార్గాలు ఎక్కడ ఉన్నాయి, వాటి వెనుక రహస్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, రాంచి జంషెడ్పూర్ భారతదేశంలోని ఈ హైవేపై ఊహించని రీతిలో తరచుగా జరిగే ప్రమాదాలు ఏ కారణంగా సంభవిస్తున్నాయో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కొందరు ఇది దెయ్యం చేస్తుందని, కొందరు ఈ రహదారి శపించబడిందని చెబుతారు. ఈ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా రెండు దేవాలయాలు ఉంటాయి. వాహనాలను నడిపేవారు ఇక్కడ ఆగి ఈ రెండు ఆలయాలను దర్శించకుండా వెళితే ఈ రోడ్డుపైనే పెద్ద ప్రమాదానికి గురవుతానని చెబుతారు. కొందరు ఈ వాదనతో బలంగా ఏకీభవిస్తారు. భంగర్ కోట మార్గం. దేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో రాజస్థాన్ భంగర్ కోట ఒకటి. దీని కారణంగానే ఢిల్లీ జైపూర్ రహదారి శపించబడిందని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. అయితే ఇలా జరగడం వెనుక కారణాలు మాత్రం అంత చిక్కడం లేదు. ముఖ్యంగా భంగర్ కోటను దాటే సమయంలో ఏదో తెలియని భయం ఆవహిస్తుందని, విపరీతమైన ఆందోళన కలుగుతుందని ఈ మార్గంలో ప్రయాణించేవారు చెప్పే మాట. సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం, తమిళనాడు. తమిళనాడులోని సత్యమంగళ వన్యప్రాణి అభయారణ్యం జాతీయ రహదారి మధ్య విస్తరించి ఉంది. ఇది చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంటుందని ప్రజలు చెబుతుంటారు. ఈ అడవుల్లోనే బందిపోటు వీరప్పన్ను పోలీసులు మట్టుపెట్టారు. హైవేపై ఈ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు గాలిలో దీపాలు కనిపించడం, ఎవరో గట్టిగా ఆర్తనాదాలు చేయడం జరుగుతుందని చెబుతారు. దీంతో ఇటువైపు రాత్రి సమయాల్లో ప్రయాణించడం కాస్త భయంకరంగా అనిపిస్తుంది. కాషడి ఘాట్, ముంబై. గోవా హైవే. ఈ రోడ్డులో రక్తం మరిగిన పిశాచులు ఉంటాయని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్లిన చాలామంది ప్రయాణికులు అవి తమ ముఖంపై, మెడపై, వీపుపై భయంకరంగా గీరాయని చెబుతుంటారు. వారి శరీరంపై ఆ మచ్చలను కూడా చూపిస్తుంటారు. బాధితులు చెప్పిన కథనం ప్రకారం వారు ఈ రోడ్డులో వెళ్తుండగా ఊహించని విధంగా వాహనాలు రోడ్డుపై ఆగిపోయాయట. వారి వెంట తీసుకువెళ్తున్న మాంసాహార భోజనం గాలిలోనే అదృశ్యమైందట. అందుకే కాషడి ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మాంసాహారాన్ని తీసుకువెళ్లవద్దని సూచిస్తారు. ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్, న్యూఢిల్లీ. ఇది కొందరికి గుగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది. ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డులో ప్రయాణించేవారు ఓ తెల్లచీర కట్టుకున్న మహిళ వింత ఆకారం కనిపించినట్లు చెబుతారు. ఈ రోడ్డుకు సమీపంలో నివసించే వారు దీన్ని బలంగా చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రులు ఈ రోడ్డులో భయపడుతూ వాహనాలను నడుపుతుంటారు. ఈ ఆకారాన్ని చూసిన వారు వాహనం ఆపకుండా వేగంగా వెళ్ళిపోతున్నా అంతే వేగంతో ఆ మహిళ కూడా పరిగెత్తేదని చెబుతారు. నిజంగా నమ్మశక్యం కాని విధంగా ఉంది కదూ. కానీ ప్రత్యక్షంగా వీక్షించిన వారి మాటల్లో కొంతైనా నిజం ఉండి ఉంటుందేమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.